हाय फ्रेंड्स, वेलकम टू पेंडम्स किचन। पेंडम्स किचन लो ई रोज वीडियो लो बीरकाय कोड़गुड्डु कर्री एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई कर्री राइस लो कानी, रोटी लो कानी, चपाती लो कानी, पुलकालो कानी, एंदुलोकैना कानी चाला चाला टेस्टीगा उंटुंदी। सो इक लेट चेयकुंडा ई बीरकाय कोड़गुड्डु कर्री टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलोकि वेल्ली चूसेयंडी। ఈ బీరకాయ కోడిగుడ్డు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి। నూనె వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ కారాన్ని వేసుకోండి। తర్వాత ఇందులోకి ఉడికించి పైన పొట్టు తీసేసి గాట్లు పెట్టుకున్న కోడిగుడ్లని ఒక 6 నుంచి 7 వేసుకోండి। మీకు ఎన్ని కావాలంటే అన్ని, అంటే ఒక 5 నుంచి 7 వరకు వేసుకోవచ్చు। ఇలా కోడిగుడ్లని నూనెలోకి వేసుకున్న తర్వాత వీటిని 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే చక్కగా లైట్ గా రంగు మారే వరకు వేయించుకోవాలి। కలుపుకుంటూ ఈ విధంగా కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోండి। ఇలా కోడిగుడ్లను వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్ లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఇదే నూనెలోకి మరొక 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని వేడి చేసుకోండి। నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిసెనగ పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి। వేసుకొని ఈ తాలింపు దినుసుల్ని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై చేసుకోవాలి। ఈ తాలింపు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని అండ్ 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి। ఈ కర్రీ కోసం ఈ ఉల్లిపాయని మరీ ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోకూడదన్నమాట। అలా వేయించుకున్నారంటే మీ కర్రీ అనేదిగా స్వీట్నెస్ వస్తుంది। సో అందుకని జస్ట్ ఈ ఉల్లిపాయ ఇలా పింక్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి। సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఒక 1/4 కేజీ వరకు బీరకాయని తీసుకొని పైన చెక్క అంతా కూడా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను। చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మీకు కర్రీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట। ఇలా బీరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని వీటిని చక్కగా ఒకసారి కలిపేసుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి వీటిని లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి। అంటే మనం ఇలా మూత పెట్టి ఉడికించడం వల్న బీరకాయలో నుంచి నీళ్లు ఊరుతాయి అన్నమాట। ఈ నీళ్లతోనే మనం కర్రీని ప్రిపేర్ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది। మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ బీరకాయని చక్కగా ఉడికించుకోవాలి। మీరు లో ఫ్లేమ్ లో ప్రిపేర్ చేసుకుంటేనే ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది। సో ఒక 3-4 నిమిషాలకి మనకి బీరకాయలో నుంచి ఈ విధంగా నీళ్లు ఊరుతాయి అన్నమాట। ఇలా నీళ్లు ఊరిన తర్వాత ఈ బీరకాయ ముక్క కూడా కొద్దిగా మెత్తపడి ఉంటుంది। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి అండ్ అలానే 1 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి అండ్ ఒక పెద్ద టమోటాని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। తర్వాత ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి అండ్ అలానే 1 టీ స్పూన్ కాశ్మీరీ మిర్చి పౌడర్ని వేసుకుంటున్నాను నేను। ఇలా కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది మంచి కలర్లో కనిపిస్తుంది అన్నమాట। ఒకవేళ మీ దగ్గర లేకపోతే మామూలు కారాన్నే కొద్దిగా పెంచి వేసుకోండి సరిపోతుంది। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ చక్కగా కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తపడే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మరొక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। ఒక 3 నిమిషాల తర్వాత చూస్తే మనకి టమోటా ముక్కలు చక్కగా మెత్తగా అయిపోయాయి అండ్ బీరకాయ కూడా ఈ విధంగా ఒక 80% కుక్ అయి ఉంటుంది అన్నమాట। ఈ బీరకాయని పూర్తిగా 100% కుక్ చేసుకోవద్దు, మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉంటే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా అనిపించదు। జస్ట్ ఇలా 80% కుక్ అయితే సరిపోతుంది। ఇలా 80% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసుకోండి। వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకుంటే మనకి ఈ బీరకాయ ఫ్లేవర్ అంతా
అంతా కూడా కోడిగుడ్లకు పడుతుంది అన్నమాట. అండ్ అలానే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక్క చుక్క నీళ్ళు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి బీరకాయల్లో నుంచి వచ్చిన నీళ్ళే కరెక్ట్ గా సరిపోతాయి అన్నమాట. మీకు అవసరం అయితే కొద్దిగా నీళ్ళను వేసుకోండి, జస్ట్ ఒక్క టీ గ్లాస్ అనే నీళ్ళను వేసుకోండి. నేనైతే ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు. సో ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 కోడిగుడ్లని బ్రేక్ చేసుకొని వేసుకోండి. ఇలా కోడిగుడ్లని బ్రేక్ చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా కోడిగుడ్డని కూడా బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే మనం వేసుకున్న కోడిగుడ్డ అనేది చక్కగా ఉడికే వరకు ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని చక్కగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉండే బీరకాయ కోడిగుడ్డు కూరని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు ఒక్కసారైనా ఈ కర్రీని టేస్ట్ చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఈ కర్రీని మీరు రైస్లోకి తీసుకున్నా లేదంటే రోటీ చపాతి పుల్కా ఇలా ఎందులోకి తీసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.